మమ్మల్ని సల్లగా చూడు తల్లి. త్వరగా నాలుగు పిరసగట్టిపోతుంది. కళ్ళు తాగి పది దినములు అయినా తాగింది పాపన్న, కళ్ళు తెచ్చావా? నువ్వు సచ్చావు ఇక్కడికి. అరే ఓ పాపన్న, ఆజ్ మస్తుగా కళ్ళు కొట్టాలి, కళ్ళు తిరగాలి, ఒళ్ళు తులాలి, పిల్లనివ్వనన్న మామని పిచ్చ కొట్టుడు కొట్టాలి. అరే ఓ మామ, ఆస్తు వేరే కేల్ కదా. జల్దీ పోయి పాపన్న, ఈ కళ్ళు తాగి నాకి లేవాలి. కసిం బాయ్, ఏమీ లేవాలి, చెయ్యి. ఎందుకు? నా బేగంకి అమ్మని కొట్టాలా? నువ్వు అత్తని కొట్టాలి, వాడు మామని కొట్టాలి, మరి నేను ఎవరిని కొట్టాలి? కళ్ళు కొట్టాలి. అయితే పోయి పోసుకోండయ్య, తాడెక్కగానే కళ్ళు, తాడి కట్టగానే కార్పు రాదు. కాసేపు ఆగడే. పులి నోట్లో నుంచి నా బిడ్డను రక్షించు. వెళ్ళు పాపన, వెళ్ళు పాపన, వెళ్ళు. నా ప్రాణాలు కాపాడా. నువ్వు నిండు నూరేళ్ళు సల్లగా ఉండాలి బాబు, సల్లగా ఉండాలి, సల్లగా ఉండాలి. పాపన్న, మా నూళ్ళో పులిని చూస్తే భయపడేవాడే గాని నీలా ఎదురెళ్ళి చంపిన వాడు లేడు. నువ్వు షేర్కి మాట్లాడలేకే పెద్ద మొనగాడి అయ్యావు. సభాస్ పాపన్న, నువ్వు ఖాళీ పాపన్నవి కాదు, సర్దార్ పాపన్నవి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇజ్జనం దిష్టి, కోతి మొక దిష్టి, మీ ఇంట్లో ఉన్న మరదల దిష్టి అన్ని పోవాలి. ఏంటి నాంచారి ఇవన్నీ? ఈ రోజు నా చెల్లెలు ప్రాణాలను కాపాడావు. ఏం చేసినా నీ రుణం తీరదు. నీకోసం ఆ ప్రాణాలైనా ఇస్తాం. ఉయ్యి గోధుముక్కంతా చెరి నా బావని చెడగొడుతున్నారు. ముసలోడా, ఏం చేస్తున్నారా? తాడు తడిసి మేం బాధపడతా ఉంటే మళ్ళా వచ్చాడు వీడు. తాడు తడిసింది కదా. అరే ముసలోడా, కళ్ళేదిరా, ఇంట్లో చుట్టాలు వచ్చి కూర్చుంటే కళ్ళు తీసుకురాకండి. ఏం చేస్తున్నారా? కనబడటం లేదురా నీకు? ఏంట్రా, పోసిన కళ్ళుకు పైసలు వేయలేదు, మా ప్రాణాలు తీయటానికి వచ్చాడు. ఏదో గొనుకుతున్నావు? ఈ చెట్లన్నీ ఈ పట్టువారి పొలంలో పెరిగినవిరా? నా చెట్ల కళ్ళు గీసుకు బతికే నువ్వు నాకే కళ్ళు పోయినట్టావా? ఓ పట్వారి, తడిసిన తాళ్లెక్కి కళ్ళు గీయడం అంటే మన తాతలు దివి నుండి భూమికి దిగి రావాలి. కళ్ళు గీయడం అంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదు. మరి పటువారి, వాళ్ళు కళ్ళు పోయినని చెప్పి నీతో అనలేదు కదా. కళ్ళు గీయడంలో అంత కష్టమేముంది బై? అక్కడే పప్పులో కాలేశావు. పొదుగు చేసే ఆవుకు తెలుస్తుంది, పాలు పితికేవాడికేం తెలుస్తుందా బాధ? సీతక్క, మన బాధలన్నీ ఆ పట్వారి గారికి నీ పాట ద్వారా వివరించు.
పాపన్న, కళ్ళు తాగినాక వచ్చే ఆనందం ఏంటో తెలుసు కానీ మా ఆనందం కోసం మీరు పడే పాటలు కష్టాల విలువ మాకు తెలియదు. ఇంకెప్పుడు ఏ వృత్తి గురించి తొలకనగా మాట్లాడు. నన్ను క్షమించు పాపన్న. సరే. నన్న, బావి దగ్గరికి వెళ్ళొస్తాను. బావి దగ్గరికి ఎందుకమ్మా? స్నానం చేసేస్తాను నాన్న. సరే, తొందరగా వెళ్ళరా. సరే నాన్న. జాగ్రత్త. సరిగ్గా పట్టవే. అలాగే దూరా. తింటే భారతమే తినాలే, తింటే సర్వాయమ చేతి ముద్దనే తినాలే. నిజమేరా, ఆ తల్లి బంగారు తల్లి. రే, పాట పాడరా. అయ్య బాబాయ్, వెళ్ళి అమ్మని తీసుకురా. శివ శివ శంకర శంభో శంకర. పాపన్నా, బాబు పాపన్నా, దేవుడా నా కొడుకుని కాపాడు. రేణుకా దేవి, నా కొడుకుని కాపాడమ్మా. అమ్మా, ఆనాడు ఆది విష్ణువుకు పడగబట్టిన ఆదిశేషుడు ఈరోజు నీ కొడుక్కి పట్టాడు. నీ కొడుకు సామాన్యుడు కాదు. అతని జాతక చక్రం ప్రకారం అతడు రాజ్యాన్నేలే చక్రవర్తి అవుతాడు. నువ్వేం భయపడకమ్మా, ధైర్యంగా ఉండు. ధన్యురాలిని స్వామి. మాయమైపోయాడు. ఆ ధర్మన్న గారే స్వామి రూపంలో వచ్చి పాపన్నను కాపాడారు. పాపన్నా, పాపన్నా, నీకేం కాలేదు కదా బాబు. ఏమైందమ్మా నాకు? పాపన్నా, నీకు పాము పడగబట్టింది. అలాగా? ఆ దేవత నా కొడుకుని కరుణించింది. అంతేకాదు పాపన్న, నువ్వు ఈ దేశాన్నేలే రాజు అవుతావంట. అవును. ఎవరు చెప్పారు? స్వామీజీ చెప్పిండు. ఎక్కడ స్వామి? మాయమైపోయిండు. దేవుడా. సర్దార్ పాపన్నకి జై! సర్దార్ పాపన్నకి జై! సర్దార్ పాపన్నకి జై! సోది చెప్తానమ్మ, సోది. ఓ నాచారమ్మా, నా బిడ్డకు సోది చెప్తావా? రండి చెప్తాను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, రేణుకా ఎల్లమ్మ పలుకు, తెలంగాణ గండ్రగొడ్డలి పలుకు. కంగారు పడకు తల్లె, ధాన్యం పండుతాది, లక్ష్మి నీ నట్టింట్లో నాట్యం చేస్తాది, శని శనివారం నాటికిల్లు దాటి పోతాదే తల్లి, నాంచారి చెప్పింది పొల్లు పోదే తల్లి. నోరు నాంచారితే కాని నాలుక అమ్మవారిది, అక్షరం పొల్లు పోదే తల్లి. నువ్వు చెప్పిందంతా జరిగితే మా అమ్మ చేత నీకు మంచి పట్టుసీర పెట్టిస్తాని ఎరుకల నాంచారి. సరే, ఇందా ఈ దీనారు. నాంచారి, నాకు ఎరుకు చెప్పడానికి నీకు క్షణం తీరిక లేనట్టుంది. సర్లే, క్షణం తీరిక లేదు, దమ్ముడి ఆదాయం లేదు. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, నీ చెయ్యి బంగారం, నీ మనసు వెన్నపూస, నీకు రాజయోగం ఉంది. నువ్వు గోల్కొండను కొడతావు, చక్కని సుక్కని మనువాడతావు. నాంచారు చెప్పింది పొల్లు పోదు. నేను రాజునైతే ఆ గోల్కొండకు నిన్ను రాణిని చేస్తా. పద. నరసమ్మత్త, నరసమ్మత్త. అరే అరే, కళ్ళు ఆగ్యా. నరసమ్మత్త, నరసమ్మత్త. ఏంటి బాబా ఇలా వచ్చావు? ఏలేదు నాచారి. ఏంటి బాబా, నా అందాలన్నీ దొంగచాటుగా చూసేసావా? నేనేం చూడలేదు. నువ్వు చూసావు, నువ్వు చూసావు. అయితే వస్తా నాచారి. ఏయ్, కాసేపు ఉండొచ్చుగా. ఆ చెమటాలేంటి పాపన్న? ఒరేయ్ పాపం, పాపన్న కళ్ళు పోసి అలసిపోయాడరా. అలాంటిదేం లేదురా. అబ్బా, కాసేపు ఉండొచ్చు కదా పాపన్న. బాగా నీరసంగా ఉంది. పదండ్రా నోరు మూసుకుని. అమ్మ ముద్ద బలే రుచి, అమ్మ ముద్ద బలే రుచి. నాకు ఇవాళ ఎక్కువ ముద్దలు పెట్టాలి అమ్మ. తగలే. ఏ మామయ్య, నీ
నేను బట్టలు మార్చుకుంటుంటే వస్తావేంటి? నువ్వు బట్టలు మార్చుకుంటున్నావని నేను కలగన్నానా? ఏరా, ఎక్కడికి వెళ్ళావు? అది అది లొట్లు కట్టడానికి వెళ్ళానమ్మా. లొట్లు కట్టడానికి వెళ్ళావో ఒట్లు కొట్టడానికి వెళ్ళావో నాకు బాగా తెలుసా? అన్ని అబద్ధాలే. తోక కోస్తా అప్పుడు ఈ కొండ ముచ్చుకే నష్టం. ఏ చాలేవే నీ పరాచకాలు. అబ్బా వాళ్ళు ఏం తలసిపోయారో ఏంటో. ఒరే వెళ్ళి కాళ్ళు కడుక్కొని రండి, అన్నం పెడతాను. అయ్యో అమ్మయ్యా. ఒరే విడివిడిగా పెట్టనా, అందరికి కలిపి పెట్టనా? నీ చేతులతో పెట్టమ్మా చాలు. మామయ్యా నేను పెట్టనా? చిచి నేను పెడతానన్నది మీకు కాదు, మా మామయ్యకి. పోన్లేరా, ఏదో సరదా పడింది. ఇందా తిను. ఇందా ఏంట్రా ఆ కళ్ళలో నీళ్ళేంట్రా? ఏం లేదమ్మా, మాది గోడికి మంచీలు కూడా ఇవ్వకూడదని, బాలుడు చెప్పులు కూడా వేసుకోకూడదని, మంగళం ఇంటికి కూడా రావుతారంటారే. అమ్మా, మనుషుల్ని కులాల కులతో దూరం చేసే ఈ రోజుల్లో మమ్మల్ని అందరినీ సొంత కొడుకులుగా చూస్తూ గోరుబుద్ధలు తినిపిస్తున్నావంటే నిజంగా నువ్వు దేవతవమ్మా, దేవతమే. పిచ్చి తండ్రులారా, ఏ కులం ఏ కుడు పెట్టదురా. మనం చచ్చిన తర్వాత ఏ కులమైనా ఏ మతమైనా ఈ మట్టిలో కలిసిపోవాల్సిందేరా? నువ్వు పాపన్నకి తల్లివి కాదమ్మా, గౌడ జాతికే దేవతవి. అమ్మా మీ చేతి ముద్ద తింటుంటే మాది అమ్మ ప్రేమ గుర్తొస్తాను. మన వెంట మంచితనం తప్ప ఏదీ రాదు. ఇవి నా మాటలు కావు, వీళ్ళ నాన్నగారి మాటలు. అమ్మా నాన్న ఎలా చనిపోయారమ్మా? అది జబ్బు చేసి చనిపోయారులే. ఇప్పుడు ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే, ముందు తినండి. అయితే చేతులు కడుక్కోండి. అయ్యయ్యో ఏ దొంగకు కప్పో. అమ్మా నువ్వు దాని పని నేను చెప్తాను. ఒరే ఆగరా బాబు, ఆకలి తీర్చుకోవడానికి చేసే దొంగతనం దొంగతనం కాదు, కష్టకాలంలో చేసే దొంగతనం తప్పు కాదు. నువ్వు వెళ్ళి పడుకో బాబు. అలాగే అమ్మా. ఊరంతా రంగులో ములుగుతుంటే నువ్వేటి ఇంకా ఎలా ఉన్నా? నా మీద రంగులేసే మగాడు ఎవడున్నాడు? ఈ ఊళ్ళో ఒక పాపని తప్ప అతన్ని రమ్మని చెప్పండి. అంతవరకు నీకు రంగు వేయకుండా మేము వదిలితే కదా. ఈ ఎరుకుల నాంచారి మీద రంగు పడితే ఎముకలు ఎరుకులే. జాగ్రత్త. ఇదిగో చెప్పింది చాలు గాని బయటకు రా, గింతల్లో పెట్టిన బయటకు రాదేం రా. మనకెందుకు బలండ్రా, ఏం చేస్తున్నారా ఇక్కడ? రంగు పూద్దామని వస్తే ఇష్టం వచ్చాడు తిట్టి బయటకు పొమ్మంది. నేనైతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నాను. రే అర్థమయ్యేలా చెప్పండి రా. ఏం లేదు పాపన్న, ఎరుకుల నాంచారు మీద రంగులు అయిపోయాం, ఎముకలు ఎరకొడతామని బెదిరించింది. నాంచారి ఒంటి మీద రంగులు వేసే మగాడే ఈ ఊళ్ళో లేడంటే. మన మొగోళ్ళ పరువు తీసేసింది, ఇక లాభం లేదు పాపన్న. నాంచారమ్మకి రంగు పూయాల్సిందే. పోన్లేండ్రా, హోలీ ఆడడం తనకి ఇష్టం లేదేమో. నీ పోరి నీ ఇష్టం. ఎందుకుంటది బావా, ఇష్టమైన వాళ్ళు వచ్చి ఆడితే బాగుంటుంది, అడ్డమైన వాళ్ళు వచ్చి ఆడితే నేనెందుకు పోయించుకుంటాను? నువ్వు వచ్చావుగా అడుగు, నీ ఇష్టం. వద్దులే గానీ నువ్వు వెళ్ళు. నువ్వు పొయ్యవా, అయితే నేనే పోస్తాను. అమ్మా అమ్మా అమ్మా, నేను ఏంటే? నేను అక్క దగ్గరికి వెళ్తాను. అక్కకి బయట రంగులు కొత్తున్నారు, నువ్వు వెళ్తే నీకు పూతారు. లోపలికెళ్ళు. లేదమ్మా నేను వెళ్తాను, నేను వెళ్తే నాకు పూయరు. లోపలికెళ్ళమా నానా, వెళ్ళు. నువ్వు పూయమంటే పూయకుండా ఊరుకుంటానా? అయ్యో పెద్ద మగాడు ధైర్యం వచ్చేసిందే. పూసింది చాలేయ్యా. నాంచారి ముందేటికెళ్ళి స్నానం చేసిరా.
ఏంటి వరుస నన్ను వదిలేసి ఊళ్ళో వాళ్ళతో ఆడుతున్న హోలీ రంగు పోయలేదని కోపం. ఏ నీకు పోయలేదనా? పోయినా నీకు. పాపన్న ఇంకా రాలేదు, కళ్ళు ఎప్పుడు తాగుతామో ఏమో. మనకి కళ్ళు ఎప్పుడు పోస్తాడో ఏమో. కిదరకయ్యాయి, అడుగు పాపన్న వచ్చిండు. కళ్ళు పోస్తా పదండి. కళ్ళ అందుకే కదా ఎదురు చూసేది. పద కళ్ళు కళ్ళు అంటావు, పైసలు ఏడున్నాయి? నిజమే చూడు పాపన్న, మా దగ్గర పైసలు అయిపోయి దెబ్బై దెబ్బైపోయాం. ఎంకటికి నీలాంటోడే రోటీకి పైసనే పరిశానేస్తుంటే తేరి బేటీ షాదీకి కట్నం ఎంత ఇస్తాయి అన్నాయి. కళ్ళు తాగి ఎప్పుడైనా పైసలు ఇచ్చారా మీరు నాకు? పాపన్న చేత్తో కళ్ళు తాగితే విష్ణుమూర్తి చేత్తో అమృతం తాగినట్టు ఉంటది. అక్క ఏటికి వెళ్ళింది కదా, నేను కూడా వెళ్తా. చిన్నపిల్లవి నువ్వు వెళ్ళకూడదే. ఏ నరసమ్మత్త, చిన్న మరదలు మళ్ళీ తీసుకొచ్చావు, పెద్ద మరదలు నాంచారు అక్కడ. పెద్ద కూతురికి ఒంటి నిండా నువ్వే రంగులు పూసావు కదయ్యా, స్నానానికి ఏటికెళ్ళిందయ్యా. ఏటికెళ్ళిందా? Yeah, 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 ye
అనుకుంటున్నావా? అవును. వెళ్ళు గాని మావయ్య, ముందొచ్చి కాస్త నా వీపుద్దు మావయ్యా. మొర్రి ముంతుడు కళ్ళుంటే మోకాళ్ల వరకు అన్నం ఉంటదన్నారు పెద్దలు. నన్ను వెళ్ళని. నేను తాళ్ళెక్కడానికి వెళ్తున్నాను. అయితే నేను ఎక్కుతా. ఎక్కడే నువ్వు ఎక్కేది? నా నెత్తి మీద. నేను తయారు. ఎందుకు? నీ నెత్తి మీద ఎక్కడానికి మామయ్య. ఏయ్ మరదల, ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావే. నేనున్నది రెచ్చిపోవడానికి మామయ్య. ముందు స్నానం చేసి ఇంటికెళ్ళు. నువ్వింటికి రా, నీ సంగతి చెప్తాను. ఏరా, ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావురా? అక్క బావ ఊరి నుంచి వచ్చారు. భోజనం చేయకుండా నీకోసం ఎదురు చూస్తున్నారు. అక్క బావ వచ్చారా? అక్క, అక్క. తమ్ముడు. ఏరా తమ్ముడు, ఇలా చిక్కిపోతున్నావేంట్రా? నేను బాగానే ఉన్నానక్క. బాగున్నావా బావ? బాగున్నాను. ఏం పాపన్నా, ఈ ఊర్లో హడావిడంతా నీదేనా? అదేం లేదు బావ. పాపన్నా, ఈ మధ్య మన ఊళ్ళో నవాబులు ఆగడాలు ఎక్కువయ్యాయి. ఏమన్నా తక్కువ తిన్నాడా? వాళ్ళ భర్తం పడుతూనే ఉన్నాడు. సరే సరే, మీ కబుర్లాపి ముందు భోజనాలకు రండి. సాయంత్రం గుడికెళ్దాం. అలాగే వెళ్దాం. మావయ్య చాలా రోజులైంది, వెళ్దాం. అలాగే. సరే సరే రండి. దా తమ్ముడు రండి. గుర్ర బగ్గి సిద్ధంగా ఉందా? ఉంది దొరా. దండాలు దొరా, దండాలు దొరా, దండాలు దొరా. బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా. నా కొడుకు పెళ్లి చేసినానయ్యా, నీ ఆశీర్వాదం కోసం వచ్చినాం ద్వారా. గట్లనా? రండి రండయ్యా. నిండు నూరేళ్ళు సల్లగా ఉండండి. వస్తాం ద్వారా. ఉండు రామలమ్మ, అంత దూరం నుంచి వచ్చి ఉట్టిగాని పోతావా? ఒసే వీళ్ళకి మజ్జిగ తీసురా. అయ్యా మీరు మాకు మజ్జిగ పోతున్నారా? మానవ సేవే మాధవ సేవ. తీసుకోండి, తీసుకో. అయ్యా ఏమైంది బాబు? ఏమైంది? ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? అయ్యో ఏందోరా, నా బిడ్డ లిట్ట చేసినావు ఏందోరా? అయ్యో ఏందా, మజ్జిగలో కాలకోట విషం కలిపాను. శుభమాని నా కూతురు పెళ్లి చూపులు బయలుదేరుతూ ఉంటే మొండ మోపుదాని నువ్వే తురొస్తావా? నిజమేమో, నేను తప్పు చేసిండొచ్చు, నా కొడుకు కోడలు ఏం చేసిండ్రు? నీ గడుపును పట్టడం వాని తప్పు, వాణ్ణి చేసుకోవడం దాని తప్పు. నాన్న ఏంటి దౌర్జన్యం? నువ్వింత రాక్షసుడు అనుకోలేదు. మాధవి నోరు ముసుకుని లోపలికెళ్ళు. ఏయ్ దీన్ని లోపల తీసుకెళ్ళు. నీకు పాపం పండే రోజు వస్తుంది. ఆకలి తీర్చుకోవడానికి చేసే దొంగతనం దొంగతనం కాదు, కష్టకాలంలో చేసే దొంగతనం తప్పు కాదు. ఆకలి తీర్చుకోవడానికి చేసే దొంగతనం దొంగతనం కాదు, కష్టకాలంలో చేసే దొంగతనం తప్పు కాదు. అవును, దొరల ఇల్లు కొల్లగొట్టి నా ప్రజల్ని కాపాడుకోవాలి. అవును, ఇక ఉపేక్షించి లాభం లేదు. ఇంకా ఆలోచిస్తావి పాపన్నా? తీయనా తీ. నేను వస్తాను, మీరు పదండి.
ఎవరు నువ్వు? నేను నీ ఇంటిని దోచుకున్నాను, నువ్వు నా మనసుని దోచుకున్నావు. అవునా? అవును. దొంగలు నగలు పెట్టి ఎత్తుకెళ్లారు, పట్టుకోండి. దొరా దొరా, అమ్మాయి గారి గదిలో దొంగ దూరాడు, త్వరగా రండి దొరా. మరి నేను వస్తాను. దొంగలా వచ్చాడు, దొరలా వెళ్ళాడు. నా ఇంటికే దొంగతనానికి వచ్చి నా సొమ్మంతా దోచుకుపోతాడా? ఏ రోజుకైనా వాణ్ణి పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరకపోతే నేను వెలముతలనే కాదు. తీసుకోండి, ఇవన్నీ వెలముతల మీ దగ్గర దోచుకున్నవి. అవును బాబు, ఆ వెలమదొర నుండి మా సొమ్ము మాకు ఇప్పించావు, దండాలయ్యా. పాపన్న దానకర్ణుడురా బాబు. మా కన్నీళ్లతో మీ కాళ్ళు కడిగినా మీ రుణం తీర్చుకోలేం బాబు. అయ్యో, అంత మాటనకు, మాకు కావాల్సింది మీ కన్నీళ్లు కాదు, మీ ఆశీర్వచనాలు. బాబు గారికి దండం పెట్టు. దండాలయ్యా. కోతి కూడా ఆశీర్వదించిందిరా. మీరిచ్చిన దినంతో మళ్ళా పొలాలు కొనుక్కుంటాం. దండాలు బాబు, దండాలు బాబు, దండాలమ్మా. మంచిదమ్మా. దండాలు బాబు. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు 100 ఏళ్ళు మీరు సల్లగా ఉండాలి బాబు. అమీర్కి లూటీ చేసి గరిబీకి పెడుతుండు. అందుకే పాపన్న పేదలందరికీ దేముడైండు. దండాలు బాబు. వెంకన్న, ఈ డబ్బు తీసుకెళ్లి మీ అమ్మకు వైద్యం చేయించు. పాపన్న, మా అమ్మ ప్రాణాలు కాపాడడానికి నువ్వు చేస్తున్న ఈ సహాయం నేను జీవితంలో మర్చిపోలేను. దండవయ్య నీకు పాపన్న, ఎంత మంచి మనసు నీదయ్యా పాపన్న. ఏమిస్తే రుణం తీరు పాపన్న, నా ప్రాణమే అర్పిస్తా పాపన్న, నీకు నా ప్రాణమే అర్పిస్తా పాపన్న. ఎల్లొస్తలమ్మా. ఏంటి బావా, నువ్వా? నేనే బావా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉత్తినే వెళ్తానా? కత్తి తీసానంటే కండ కండలుగా నరుకుతా. నువ్వు ఆ పని చేస్తావని నేను నీ కత్తిని తీసేశాను, గుర్రాన్ని దూరంగా తోలేశాను. బావా, నీకేమైనా పిచ్చిక్కిందా? ఇప్పుడు దాకా ఎక్కలేదు, ఇప్పుడే ఎక్కుతుంది. చూడు, ఇన్నాళ్ళు మీ ఇంట్లో కుక్క పిల్లలా పడున్నాను. మీ నాన్నేమో బయట సంబంధాలు చూస్తున్నాడు, నువ్వేమో నిదట్లో పాపన్న పాపన్నని ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని కలవరిస్తున్నావు. ఈ క్షణం నేను పాడు చేశాననుకో, మీ నాన్న నేను ఎక్కడున్నా సరే వెతికి వెతికి తెచ్చి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడే. అది కల్లో కూడా జరగదు, హద్దు మీరేవా, ఖబర్దార్. జరగదా? ఎలా జరగదో నేను చూస్తాను పిచ్చిదా. ఈ క్షణం నేను వదిలేశాను అనుకో, నువ్వు నాకు దక్కవు. నువ్వు ఊ అన్నావు అనుకో, ముద్దులిస్తా. చెప్పుకుంటే సిగ్గు గాని ఇంకా ఎన్నున్నో చేస్తా. కాదని మొండికేశవో, ఎవరు లేరు.
ఎవరు రారే? ఎవరు నువ్వు? ఒక ఆడదాని మానాన్ని రక్షించిన వాడు ఖచ్చితంగా మొగుడే అవుతాడు. అలా అయితే ఇప్పటికి నేను చాలా మందికి మొగుండవ్వాలి. నువ్వు ఆకాశం, నేను నేల, మనిద్దరికీ ఎలా కుదురుతుంది? ఆకాశం కూడా వర్షం రూపంలో ఎప్పుడో ఒకప్పుడు నేలను తాకుతూనే ఉంటుంది. అయితే నువ్వు నన్ను వదలవన్నమాట? ఈ జన్మకే కాదు, మిమ్మల్ని ఏ జన్మకి వదలను. నువ్వు తలదించుకుంటావేంట్రా? ఆ పిల్ల నన్ను పెళ్లి చేసుకుంటానంటుందక్క. నేను కాదంటే చస్తానంటున్నా. నిజంగా ఆ పిల్ల కులం గోత్రం ఆలోచించదా? కులం అవసరం లేదంటుందక్క. ఊళ్ళో ఎంతమంది అమ్మాయిలు నీ వెంట పడతారా? రోజు రోజుకి నీ ఖాతా పెరిగిపోతుంది. ఇదిగో నా కూతుర్ని చేసుకోకపోతే నేను ఊరుకోను. మావయ్య ఊరుకునేదేంటమ్మా? నేనే మూడు ముళ్ళు వేసేస్తాను. మల్లిక అమ్మగారు, ఇదిగో అనసూయమ్మ, మీరు పదండి, నేను ఇప్పుడే వస్తా. అలాగేనమ్మా, త్వరగారా, వెళ్ళి మీ నాంత చెప్తాను. వదిన గారు, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా, ఇలా కూర్చో. చూడమ్మా, నాకు కూతురుంది, అది నా తమ్ముడిని తప్ప ప్రపంచంలో వేరే ఏ మగాణ్ణి కట్టుకోనని ఒట్టేసుకుని కూర్చుంది. కూర్చునివ్వండి. మరి నీ పరిస్థితి? పిచ్చి వదిన గారు, పాపన్న హృదయం సముద్రం లాంటిది, అందులో ఎన్ని చేపలకైనా చోటు ఉంటుంది. ఇదిగో అదేం కుదరదు. నిన్ను చేసుకోకపోయినా, నువ్వు చస్తానని బెదిరించినా నేను ఒప్పుకోను. చస్తానని ఎందుకు బెదిరిస్తాను? నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ అందరినీ కలిపి చంపేస్తాను. ఏంటే అందరిని బెదిరిస్తున్నా? తగ్గు తమ్ముడు, ఇది పెద్ద కత్తిలా ఉందిరా. మామూలు కత్తి కాదక్క, వేట కత్తి, కంటి చూపుతోనే చంపేస్తుంది. మళ్ళీ వాళ్ళు దొరుకుతారా నీకు? పద ఇక్కడే అన్నారు కదా, ఎక్కడ ఎవరైనా కనపడితే బాగుండరా, అడిగి తెలుసుకుంటే పోయిద్ది. ఎవరో వస్తున్నారు, అడుగుదాం. బాబు, ఇక్కడ పుల్ల ఇల్లు ఎక్కడ? ఎందుకు పుల్లయితే ఏంటి పని? వాళ్ళ అమ్మాయిని మా వానికి చూసుకోవడానికి పోతున్నాం. ఐసాక్య, వాళ్ళ గారి ఎక్కడా ఉంది? అది ఒట్టినాగులపల్లి రావు చెట్టు దగ్గర అన్నారయ్యా. అచ్చా అచ్చా, మేము చూసుకుంటాం, ఇంకా మీరు వెనక్కి జావు. అదేంటయ్యా, మేం కదా చూడాలి. అరే చూప్ కమోష్, వెనక్కి పోండి, నాయితో మార్గాలుగా. పుల్లయ్య గారి ఇదేనా? పెళ్లి కూతురు ఏది? లేదయ్యా. దేఖే అరే జూట్ బోలేతో మార్డాలుగా. బోలో బోలో.
ఏమైంది వెంకన్న? ఆది కరగడు కుమ్మరి పుల్లయ్య కూతుర్ని మానభంగం చేశాడు. అమ్మాయి ఊరేందుకు చచ్చిపోయాడు. ఎక్కడ వాడు? ఊరు అవతల నుంచి వెళ్ళిపోతున్నాడు. మన వాళ్ళందరినీ తీసుకొని ఆ నల్లగుండు దగ్గరికి రా. అలాగే రా పాపన, నీకోసం ఎదురు చూస్తున్నాం. మన వాళ్ళందరూ వచ్చారా? వస్తున్నాడా పాపన? వాడు వస్తున్నాడు. వాణ్ణి ఈరోజు ప్రాణాలతో వదులుకుంటా. నాది గుండె బగ బగ మండిపోతోంది. అన్ని అడ్డంగా వేసేసి మన ఆడవాళ్ళందరినీ కాపాడుకో. అడ్డదారిలో వెళ్ళి అన్ని అడ్డంగా నరికేయాలి. ఆగండి, దానికి నేను పథకం వేశాను. ఆజ్ బహుత్ మజా ఆయా రే, లేకిన్ దిల్ నై భరా. జూర్ ఉదర్ దేఖో. ఏ లడ్కి రుకో, వా ఈ దిల్ అబ్ భర్ జాయేగా. ఏ తుమ్ లోగ్ యా ఈ రుకో, ఇసే కామ్ నహీ హై. మాషాల్లా, ఖుదానే క్యా బనాయే తుఝే. నీకి చూస్తే ఖుదా కుత్ పరేషాన్ అవుతాయి. ఖుదా క్యా హై, నువ్వు గనక నన్ను చూసావంటే ఇంకా పరేషాన్ అవుతావు. నీది నాకు పరేషాన్ చేస్తాయి? ఏం చేస్తాయి? లోపలికి వస్తే నీకే తెలుస్తుంది. అరే తూ తో తేజాబ్ నిఖిలి, చల్ లడికి అబ్ దిఖావ్. పాపన్న, వీణ్ణి బతకనియ్యద్దు, చంపేయ్. హీరోతో నీ పీడ వదలాలిరా. అరే కుక్క, భారత స్త్రీలంటే అంత చులకనారా నీకు? కరుణిస్తే కన్న తల్లి, ఆగ్రహిస్తే పాపన్న తెచ్చిన కళ్ళు ఎలా ఉందో చూద్దాం. తీ పాపన్న భయ్, బాగా ఆకలేసినప్పుడు మేక పలావ్ కోడి పలావ్ ముందు పెడితే ఏది ఎక్కువ అంటాయి, ఏది ఎక్కువ తింటాయి? ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అదే కావాలి. ఇక్కడున్నారా? నేను తిన్నాను సరే, మరి నువ్వు తినాలి కదా, ఒకసారి చూడు. బావా వచ్చేసా? పాపన్న వచ్చేసా, నీకోసం పాయసం తెచ్చేసా. బావా నీకోసం పుట్టదిని తెచ్చా. ఓ పాపన్న, ఇదవత్తి నేను ఆయన చేసుకుపోయే పిల్లని. ఈమెవరు? నేను ఆయన కట్టుకోపోయే పెళ్ళాన్ని. ముందు నా పాయసమే తాగాలి. నా తేలి తాగాలి. లేదు నా పాయసమే తాగాలి. నా తేలి తాగాలి. లేదు నా పాయసమే తాగాలి. నా తేలి తాగాలి అని చెప్పాను కదా. నేను ఒప్పుకోను. నా తేలి తాగాలి. నేను చెప్పాను కదా నా పాయసమే తాగాలి. అయ్యో ఏంట్రా నా పరిస్థితి? నువ్వేం కంగారు పడకో, నేను ఉన్నాను కదా. నీ పాయసం తాగాలి. అవును. నీ తేని తాగాలి. నాకు తెలిసి రాబాయా, పాపం తాగాలి. నీ పాయసం ఇలాగమ్మా, ఇది ఇయ్యమ్మా, నీ తేని ఇలాగ ఓ కలిపేస్త్రే అబ్రగ్రబ్రే. ఇదిగో పాప, నా తాగు తాగు. నమస్తే, ఓసారి ఇలా వస్తారా? కొంచెం పక్కకు వస్తావా? మీరు తెచ్చినవి తాగేశాను కదా, వాడు వదిలేయండి. ఇక మీరు వెళ్తారా లేదా? అమ్మా, సగము నీ
నాదే రాసి తారా. తల చిన్నది బల చిన్నది కొలిచినది నిన్నేరా, పిలిచినది తొలిచినది గెలిచినది నన్నేరా. రా చెలిని చేరా తని విధీరా నా తనువు నీరేరా. రా చిలుక పిలిచి నిన్ను ఇటురా రాదురారా. ఈ చెప్పులు కుట్టే నాగడు పన్ను కట్టలేదు. ఏరా ఒళ్ళు కొబెక్కిందా? పని లేదు హుజూర్. పని లేకపోతే నీది పెళ్ళాన్ని నాది ఇంటికి పంపు, అది చేస్తుంది పనులు. రే నాది జూతా సాఫ్ చేయి. ఆ గుడ్డతో కాదు, నీది నాలుకతో. ఆ పని నేను చేయలేను హుజూర్. నాది జూతా సాఫ్ చేసే వరకు కొట్టండి. నమస్తే హుజూర్. హుజూర్ సూరిగారు కూడా పన్ను కట్టలేదు.
ఏరా పన్ను ఎందుకు కట్టలేదురా? వచ్చే నెల కట్టేస్తాను. పన్ను కట్టలేని వాడి పెళ్ళానికి బట్టలు ఎందుకురా? ఇవ్వండి. అవునయ్యో పాపన్నాక మాహాయ్ హుజూర్. ఇది కట్టిందా పన్ను? మాటలు జాగ్రత్తగా రాని. అదే ఇది అని పలుకు తేడా వచ్చిందో నాలుగు చీరేస్తాను. ఇంత పౌరుషం ఉన్న ఆడదానికి పన్నెందుకు కట్టలేదు? కళ్ళమ్మిన పైసలు ఏం చేశాయి? నా కొడుకు మీలాగా దోచుకోవడం లేదురా. కళ్ళు పోసాడే తప్ప ఏ రోజు ఎవరిని పైసా అడగలేదు. అసలు వాడికి పన్ను కట్టడమే ఇష్టం లేదు. ఏం చేస్తారు? చంపుతారా? చంపండిరా. దీన్ని బట్టలు ఇప్పి ఊరేగించండి. అడుగు ముందుకేశారంటే ప్రాణాలు తీస్తాను. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు, ఈ చెట్టు పుట్ట మావి, మీకెందుకు కట్టాలరా పన్ను? రేయ్, మనకి ఎదురు తిరిగిన వాడి ప్రాణాలు గాలిలో కలిపేయండిరా. ప్రాణాలు తీయడం మీకే కాదురా, నాకు తెలుసు. దమ్ముంటే రారా. నిరుపేదల కడుపు కొడుతూ పన్నులు వసూలు చేస్తూ ఆడవాళ్ళ మానాల్ని దోచుకుంటున్నా మిమ్మల్ని ఊరకే వదను. ఇది దాన ధర్మాలు చేసిన ధర్మన్న గడ్డరా. ఇక్కడ నీలాంటి నీచులకు తావులేదు. ఇక నీ యాగడాలకు కాలం చెల్లింది. ఎవరైనా ఎదురు తిరిగితే వీడికి పట్టిన గతే పడుతుంది. ఖబర్దార్. చలో. ఎంత ఘోరం జరిగిపోయింది. ఎవండి? ఎంత ఘోరం జరిగిందండి. ఏమండి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారా? ఏమండి, 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 ఏమైంది? చంపేశారా వాళ్ళు? అన్యాయాన్ని అడ్డగించిన పాపానికి నీ బావని చంపేశారా వాళ్ళు? ఒరే పాపన్న, నీ కళ్ళల్లో రావాల్సింది కన్నీళ్లు కాదురా, నిప్పులు. అక్క. అవునరా, అక్కనే చెప్తున్నాను. నా కాళ్ల మెట్టలు తీయకముందే వాడు కతమయ్యాడనే వార్త నేను వినాలి. నా నుదుటి బొట్టు తీయకముందే వాడి తల నువ్వు తీయాలి. నాకు తెల్ల చీర అందకముందే వాడి ఆయుష్ తెల్లారిపోవాలి. నా చేతి గాజులు పగలడం అంటూ జరిగితే వాడి శవం మీదే పగలాలి. వెళ్ళు, అడ్డం వచ్చిన వాడిని అడ్డంగా నరికి వాడి మొండెను తీసుకొచ్చి నీ బావ కాళ్ళ దగ్గర పడే. వెళ్ళరా. వెళ్తానక్క, వాడి శవంతో తిరిగి వస్తా. పాపన్న, బాబు పాపన్న, ఆగరా. శభాష్ రా పాపన్న, అన్నమాట నిలబెట్టుకున్నావు. ఒరే పాపన్న, ఏమిట్రా ఈ ఆవేశం? ఎన్నాళ్ళు చూడమంటావమ్మా ఈ నవాబుల అరాచకాలు. అమ్మా, వాడిలో రగులుతున్న అగ్నిపర్వతం ఈ రోజుతో బద్దలయ్యింది. ఈ మంటల్లో ఆ నవాబులు నేటితో మాడి మసైపోవలసింది. ఒరే పాపన్న, ఇలాంటి ఆవేశాలకు పోయే మీ నాన్నగారు వీళ్ళ చేతుల్లో బలైపోయారా? ఆ రోజు ధర్మన్న ఒంటరి వాడు, ఈ రోజు పాపన్న. తమ్ముడు, నాన్నగారు జబ్బుతో చనిపోలేదురా?
ప్రజల కోసం ఎదురు తిరిగాడని ఈ నవాబులే ఆయన్ని చంపేశారు. ఎలా జరిగిందమ్మా? చెప్తాను బాబు. మీ నాన్నగారు సాక్షాత్తు మహావిష్ణువులాగే ఉండేవారు. స్వామి, మమ్మల్ని చల్లగా చూడు తండ్రి. నా కొడుకు ఎక్కడున్నాడు? వాణ్ణి గురించి మీకు తెలీదా? మీరే చూడండి. పాపన్నా పాపన్నా. ఏంటక్కా? అక్క, నాతో కత్తియుద్ధంలో గెలిచిన వాడికే నిన్నిచ్చి పెళ్లి చేస్తా. అలాగా? అలాగే చేద్దు గానిలే. ఇప్పుడేం చేస్తున్నావు? నవాబుల్ని చంపడానికి కత్తియుద్ధం నేర్చుకుంటున్నా. నాన్నగారు, పాపన్నకు కత్తులు కావాలట. అలాగా? ఏనాన్న, కత్తులు కావాలా? కావాలి. దేనికి? నా స్నేహితులకి కత్తియుద్ధం నేర్పిస్తా. అందరం కలిసి నవాబుల్ని చంపేస్తాం. చూసారా, వీడికి చదువు మీద కన్నా కత్తి యుద్ధాల మీద ధ్యాస ఎక్కువైంది. నా పాపన్న మహర్జాతకుడు. వీడు ఏనాటికైనా రాజవుతాడు. నాకు పంచాయతీకి సమయం ఆసన్నమైంది, వెళ్ళొస్తాను. నాన్న, మీరెళ్ళి ఆడుకోండి. వెళ్ళమ్మా. పదా పాపన్న. సర్వయ్యమ్మా, పిల్లలు ఆడుకుంటున్నారు, జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరండి. ఏంటి రామయ్య పంచాయతీ? అయ్యా ధర్మన్న, మా తండ్రిదానికి జ్వరం వచ్చి ఒళ్ళు కాలిపోతుంటే ఆ స్వామికి దండం పెట్టుకుంటే జ్వరం తగ్గుతుందని ఆ గుళ్ళోకి వెళ్ళానయ్యా. అది దొర చూసి మాది కుల పొడివి గుళ్ళోకి ఎందుకొచ్చావురా అని తిట్టాడు దొర. వీపి చిట్లేటట్టు కొరడతో కొట్టాడయ్యా. ఒళ్ళు గుళ్ళయ్యేటట్టు కాలితో తన్నాడయ్యా. అయ్యా ధర్మన్న, ఈ దొరగారి అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. వెలమదొర వెంగళరావు, దీనికి నీ సమాధానం? తక్కువ జాతి వాడు గుళ్ళోకి వెళ్తే ఏం జరుగుతుందో నీకు తెలియదా? ఏం జరుగుతుందిరా? గుడిలో దేవుడు ఊరొదిలి పారిపోతాడా? శివలింగం శిథిలమైపోతుందా? లేక తక్కువ జాతి వాణ్ణి గుడిలోకి ఎందుకు రానిచ్చావని భగవంతుడు అన్నప్రసాదాలు మానేస్తాడా? నీ తలుపు తట్టి నిన్ను భయపెడతాడా? నిన్ను నడివీధిలో పెట్టి ఆ భగవంతుడు ఉరివేస్తాడా? ఏమవుతుందో చెప్పరా? అయినా ఎక్కడుందిరా కులం? యాదవుడైన శ్రీకృష్ణుడు తక్కువ కులం వాడు కాదా? బోయవాడైన మహాకవి వాల్మీకి తక్కువ కులం వాడు కాదా? భగవంతుడికి తక్కువ ఎక్కువ అనే భేదమే ఉంటే అసలు వాళ్ళనెందుకు పుట్టిస్తాడు? నీ పంట పండించేది తక్కువ జాతి వాడేరా? నీ ఇల్లు కట్టేది తక్కువ జాతి వాడేరా? నువ్వు పడుకునే మంచం, తినే కంచం, నీ కాలికి తొడిగిన చెప్పులు, నీ ఒంటికి కట్టుకున్న బట్టలు తయారు చేసేది కూడా తక్కువ జాతి వాడేరా? కాలి కింద వాడు తయారు చేసిన చెప్పుందని వాడిని నెత్తిన పెట్టుకోమంటారా? వాడి చేసిన తప్పు అనిపించింది, కొట్టాను, తన్నాను. నోర్మోయ్!
వెలమదొర వెంకట్రావు, ఎవడిని తక్కువ జాతి వాడని నిందించావో అదే జాతి వాళ్ల కొంపల్లో ఇంటింటికి వెళ్లి బియ్యం భిక్షమెత్తుకొని అదే జాతి వాళ్ల ఇంట్లో వండుకొని అక్కడే నేల మీద ఆకు వేసుకొని వాళ్లు వేసిన కారం కలుపుకొని గొడ్డు కారం కూడు తినాలి. ఇది నా తీర్పు. ఇది చేయించడం నీ వల్ల కాదు. ఈ సర్దార్ ధర్మన్న తీర్పు ఆపడం ఎవరి తరం కాదురా. ఆపే మునగాడు ఇప్పటి వరకు పుట్టలేదు. రాజన్న, ఇతన్ని లాక్కెళ్ళి నేను వేసిన శిక్ష అమలు చేయించు. అలాగే ధర్మన్న గారు. నీ సంగతి అక్కడ తెలుస్తాను. పద. భిక్షం అడుగురా అమ్మా. భిక్ష వేయండి అమ్మా. ఈ నాటికి నీకు తగిన శాస్తి జరిగింది. దొంగసొచ్చినాడా అమ్మా? భిక్ష. దేవుడు నీకు మంచి చేశాడురా. మొదనట్ట పోడా, ఇంకా అనుభవిస్తావరా. భిక్షం అడగరా అమ్మా? భిక్ష పెట్టండి అమ్మా. నీకు పోయే కాలం దగ్గర పడ్డదిరా. తిన్రా బాబిష్టడా. కారం కూడి తిన్రా. అనవసరంగా నాకు శిక్ష వేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టావు, నన్ను రెచ్చగొట్టావు. నీ అంతు చూసే వరకు నేను నిద్రపోను. ఇప్పటికైనా మంచిగా బతకడం నేర్చుకోరా. మళ్ళీ ఇలాంటి పనులు చేశావంటే ప్రాణాలు తీస్తా. జాగ్రత్త. తప్పు ప్రభు, బతుకమ్మ అంటే గౌరమ్మ అనే దేవత. కమోష్, దేవుడైనా దేవతైనా ఆ అల్లా ఒక్కడేరా. ఈ బతుకమ్మలు, మైసమ్మలు, ఎల్లమ్మలు, పుల్లమ్మలు ఇవి దేవతలు కావు, సైతాన్లు ఉన్నాయి, సైతాన్లు. సమజైంది బే. ఆడవాళ్ళు కచ్చకాయలు ఆడడం విన్నాను, అష్టాచమ్మలు ఆడడం విన్నాను. ఇదేందిరా బతుకమ్మంటే? ఏమైనా అందంగా పాడుతూ చక్కగా ఆడుతున్నారు, కానీ వాళ్ళు కట్టుకున్న బట్టలే వాళ్ళ అందాన్ని కనపడకుండా చేస్తున్నాయి. ఒక పని చేద్దాం, వీళ్ళందరి బట్టలు ఊడదీసి నగ్నంగా వాళ్ళ చేత ఆడిస్తా, అప్పుడు చూస్తాడు ఈ అలీగా వీళ్ళ బతుకమ్మ ఆటేంటో ఇలా ఆడుతారు. మీ పిల్లల అందాలు మీరే చూస్తే ఇలాదే హంబి దేతా హై. అడ్డొచ్చిన మొగాళ్ళందరి తలలు నరికి పురాణ బౌడి మే పెద్ద సలేకు చావు. నరికింది చాలు, రండిరా. Oh, my God.
బట్టలు అన్ని ఊడదీసి లద్దంగా వీళ్ళ చేత ఆడించి అప్పుడు చూద్దాం. అన్నా ధర్మన్న, క్రోరం జరిగిపోయిందన్నా. ఏంటమ్మా, ఏం జరిగింది? ఆ ఆలికాను ఆడాళ్ళందరూ బట్టలు ఊడదీయించి నగ్నంగా బతకమాడిస్తున్నాడన్నా. అడ్డొచ్చిన మగాళ్ళ తలలన్నీ నరికేస్తున్నాడన్నా. ఇప్పుడు బతుకమ్మ ఆడుకోండి. ఇనండహో, ఇందు మూలంగా గ్యాంగ్ పేజీలందరికీ తెలియజేయింది ఏమనగా, మన పాపన పుట్టినరోజు సందర్భంగా ధర్మన్న ఇంట్లో ఊరు ప్రజలందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం అయిందహో. తప్పకుండా అందరూ భోజనాలకు రావాల్సిందిగా కోరుతున్నామహో. ధర్మన్న ఇంట్లో భోజనాలట, తప్పకుండా వెళ్దామే. బాగుందన్నా? బాగుంది నాన్నగారు. పాపన్న, మా అందరి నన్ను వివరణ చేసుకుంటావు? మీ అందరినీ చేసుకుంటా. పాపన్న, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? రాజు అవుతా. మా బాబీ బంగారం. సర్వాయమ్మా, వంటలు అయ్యాయా చూడు. మీరే వెళ్ళి చూడండి, నాకు లోపల చాలా పనుంది. సరే, చూసొస్తాను. సరే. ఏం వంటల భీముడు? అయ్యా, నీ వంటల సువాసన ఏడేడు పద్నాలుగు ఊళ్లకు చేరాలి. రుచి ఢిల్లీ దాకా వెళ్ళాలి. సరేనా? అట్టగా బాబు సోతారుగా. త్వరగా కాని. ఈ ఇషం కలిపితే మొత్తం గొంతు దిగేలోపు ఊరు ఊరంతా సచ్చూరుకుంటది. వెయ్యి వెయ్యి. అయ్యా, ఆలోచిస్తున్నావెందుకు? ఎందుకంటే వాళ్ళంతా నన్ను నమ్మి ఇక్కడికి వచ్చారు. వాళ్ల చావు నా కళ్ళతో నేను ఎలా చూడను, అందుకే ముందు నన్ను చంపు. వెయ్యి. ధర్మన్ గారు, నా కూతురు పెళ్లికి నగలు చేయిస్తానని నాకు ఆశ చూపించి నా చేతి పాడు పని చేయించండి ఆ వెలమదర. నన్ను క్షమించండి ధర్మన్ గారు, నన్ను క్షమించండి. ఏమైందండి? భీముడు కూతురు పెళ్లికి నగలు లేక ఇబ్బంది పడుతున్నాడట. నీ నగలివ్వు. సరే, తీసుకో. ఇదిగో భీముడు, ఉంచుకో. అమ్మా, నీ కూతురు నాకు చెల్లెలతో సమానం. నీ పెద్ద కూతురుగా ఇస్తున్నాననుకో. ఉంచుకో, ఉంచుకో భీముడు. అమ్మా, అయ్యా, ధర్మన్న, ఈ ఇసు నేను తాగి మీ కాళ్ళ దగ్గర చచ్చిపోతే గాని ఈ పాపం పోదయ్యా. పోదు, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. అరే, ఆగు 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 భీముడు, ఆగు. ఏంటిది, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మా గౌడ వంశం కళ్ళు గీయడంలోనే కాదు, దానగుణంలోనూ తాటి చెట్టు ఎక్కే ఉంటుంది. నువ్వు మారిపోయావు,
అదే చాలు. చూడు, నువ్వు వింత చేసినా నిన్ను పల్లెత్తు మాట అనకుండా నీ చేతి వంట తినటానికి వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. అయ్యా కాని వెళ్ళు. పదండి. చేస్తున్న మంచికి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు? ఈ రాజ్యానికి కాబోయే రాజు ధర్మన్న అయితే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నారట. అంతేకాదు, నవాబులపై తిరుగుబాటు చేయడానికి మీరే సమర్థులు అనుకుంటున్నారట. నాకెందుకు ఈ రాజరికం? ఏనాటికైనా మన వంశంలో నా కొడుకే రాజు అవుతాడు, అప్పుడు అమ్మగారు రాజమాత అవుతుంది. చాలండి, నాకు అలాంటి ఆశలేం లేవు. అయితే ఇంకేమున్నాయి? మీ ఒళ్ళో ఇలా పడుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనుందండి. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? చెప్పను, చేసి చూపిస్తాను. మళ్ళీ ఓ జాజి మళ్ళీ నాకు నువ్వే పున్నమి జాబిల్లి. మళ్ళీ మళ్ళీ నా ఏడు తుళ్ళి పాడుతోంది పరువాల లాలి. కమ్మనైన బంధం కనకాంబరాల గంధం, ఎన్ని జన్మలైనా నా ప్రేమ నీకు సొంతం. గోదారై పొంగింది గుండెల్లో ఈ ఆనందం. జాజి మళ్ళీ ఓ జాజి మళ్ళీ నాకు నువ్వే పున్నమి జాబిల్లి. మళ్ళీ మళ్ళీ నా ఏడు తుళ్ళి ఆడుతోంది పరువాల లాలి. ఉల్లాసం వడిలో బాలింది మల్లెల మధుమాసం. ఎంతటి ఘనకీర్తి నువ్వు చేసే ధర్మం, నువ్వే అననిత్యం అందరి ఆధారం. సర్వం నువ్వే సర్వాయమ్మ, చక్కని నేసం నువ్వమ్మ. దిశలకు చాటాలి సరిలేని నీ త్యాగం. జాజి మళ్ళీ ఓ జాజి మళ్ళీ నాకు నువ్వే పున్నమి జాబిల్లే. మళ్ళీ మళ్ళీ నా ఏడు తుళ్ళి పాడుతోంది పరువాల లాలి. కాస్తానంట కలకాలం నిలవాలి తీయని అనురాగం.
జాజీ మళ్ళీ ఓ జాజీ మళ్ళీ నాకు నువ్వు పున్నమి జాబెల్లి మళ్ళీ మళ్ళీ నా ఏడు తొళ్ళి పాడుతోంది పరువాల నాలి. రాజన్న ధర్మన్ గారు ఉన్నారా? ఉన్నారు, పిలుస్తాను, ఉండండి. మొదలు పెడతావా? అలాగే నాన్నగారు. వెలమదారు గారు, ఏంటి ఇలా వచ్చారు? కంగారు పడకమ్మా, నేను ఆ మహానుభావుడి కాళ్ళపై పడి క్షమాపణ అడుగుదామని వచ్చాను. నన్ను క్షమించండి ధర్మన్న గారు, నన్ను క్షమించండి. ఏంటిది వెంగళరావు, తప్పు లేదు ధర్మన్న గారు, ధర్మం కోసం నిలబడే మీలాంటి ధర్మాత్ముడికి ఎదురు మాట్లాడి నేను తప్పు చేశాను. మీ కాళ్ళు కడిగి ఆ నీడు నన్ను తిరిగిపోసుకున్నా తప్పు లేదు. తప్పులు అందరూ చేస్తుంటారు, నీ తప్పు నువ్వు తెలుసుకోగలిగావు, అంతే చాలు. నువ్వు ఇలా మారిపోవటం చూస్తే నాకు సంతోషంగా ఉంది. ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి. కులం కన్నా గుణం మిన్నా అని మరొక్కసారి రుజువు చేశారు మీరు. ఇక మీదట నాకు తోచిన విధంగా 10 మందికి మంచి చేయాలనుకుంటున్నా. అందుకోసం మహాశివరాత్రి సందర్భంగా మన శివాలయంలో నా వంతుగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మీ చేతుల మీదుగా చేయించాలనుకుంటున్నాను. మీరు తప్పకుండా రావాలి ధర్మన్న గారు, తప్పకుండా రావాలి. చాలా మంచి కార్యం చేస్తున్నావు. భగవంతుడి కార్యం నా చేతుల మీదుగా జరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను తప్పకుండా వస్తాను. మీరొక్కరే కాదు, చెల్లెమ్మ రాజన్నతో సహా రావాలి. సరే వెళ్దాం. అలాగే, తప్పకుండా వస్తాం. వస్తాను ధర్మన్న గారు, వస్తాను చెల్లెమ్మ, వస్తాం. ఆ ఎలమ ధర మారిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. దాంతేమి, అంతా ఈశ్వరేచ్ఛ. నమస్కారం. ఆశ్చర్యపోతున్నావా? అటు చూడు. వెంగళరావు, ఏంటిది? ఏమిటా నీ చావుకి నేను పన్నిన పన్నా? నాకు నువ్వు చేసిన అవమానానికి నేను తీర్చుకుంటున్న ప్రతీకారం. అలాగా నా ఏళ్లలో నన్ను అడుక్కునేలా చేశావు. నీ రక్తం చూడాలనే, నా కసి తీర్చుకోవాలనే నీ కాళ్ళ మీద పడ్డాను. నోర్మయ్యరా, మీ అవినీతి అరాచకాలకి అంతం దగ్గరలోనే ఉందిరా. మిమ్మల్ని మీ నవాబుల సామ్రాజ్యాన్ని అంతం చేస్తారు. ఏమైంది నాకు? నువ్వెక్కడికి రా. అమ్మా,
నీళ్లు కాదు నేను చూడాల్సింది. మన పాపం నన్ను పెంచి పెద్దవాణ్ణి చేసి యోచకుడిగా తీర్చిదిద్ది ఈ నవాబుల పాలనని అంతం చేసి ఒక ఆయుధంగా తయారు చెయ్యి. మన పాపన్న శత్రువుల పాలిట బ్రహ్మాస్త్రం కావాలి. మన పాపన్న పేరు చెప్పితేనే శత్రువుల గుండెల్లో పిడిబాకులు దిగాలి. మన పాపన్నని అంతటి వాణ్ణి చెయ్యాలి. అలా చేస్తానని అలా చేస్తానని నాకు మాటివ్వు, మాటివ్వు సర్వాయమ్మా. నా కోసం బాధపడకండి, మీరంతా పిరికి వాళ్ళలా బతకండి, ఎదురు తిరిగి పోరాడండి, పోరాడండి. నా భర్తని నా నుంచి వేరు చేశావు, నిన్ను చంపే వరకు నా ఈ బొట్టు గాజులు తీయను, ఇదే నా ప్రతిజ్ఞ. అది బాబు జరిగింది. అమ్మా, నీ సాక్షిగా నన్ను మోసే ఈ భూమాత సాక్షిగా నా తండ్రిని బావును చంపిన నవాబుల పాలన అంతం చేస్తా. అవును తమ్ముడు, బానిసత్వం అనుభవిస్తున్న ఈ ప్రజల్ని బంధవిముక్తుల్ని చేసేదాకా విశ్రమించకు. ఇక నుంచి సర్దారు పాపన్న పేరు చెబితే ఆ నవాబుల గుండెల్లో గులపాలు దిగాలి. నీ అడుగుల చప్పుడు వింటే వాళ్ళ గుండెల్లో ఫిరంగులు మోగాలి. ఏ చూసుకున్నారండి, అమ్మాయి నవ్వులు వినపడుతున్నాయి హుజూర్. పోయి ఆ లడికిలనందరినీ పట్టుకురండిరా. మీరు వదలండి. హుజూర్, పాపన్నకి మర్దల్ని తెచ్చినాం. ఏయ్ సోకిరి, మీది పాపన్న మాది మనిషి దిలావరకాన్ని చంపినాయ్, వాణ్ణి వెతుకుంటూ మేము వస్తే మీరు దొరికినాయ్. సరే మీతో మజా చేస్తాం, ఖుషి చేస్తాం, మస్తు మస్తు చేస్తాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ పాపన్నగాడు ఇక్కడికి వస్తే వాణ్ణి కతం చేస్తాయి, ఇక్కడే కబర్ లో పెడతాయి. ఆడదాని మీద రాని ప్రతాపం ఫకీర్ నాయలా. ఏయ్, మా పాపన్న మామయ్యకి తెలిస్తే నీ అంత చూస్తాడ్రా. అచ్చా,
పాపన్న చూస్తాయి, ముందు మేము మీ అందాలు చూస్తాయి, తరువాత పాపన్న సంగతి చూస్తాయి, ముందు మజా చేస్తాయి. ఆ నవాబుని మరదల పద్మని అమ్మాయిల్ని ఎత్తుకుపోతున్నాడు. ఎక్కడ వాడు? కొండల్లో నుంచి వెళ్తున్నాడు. నీతో మజా చేస్తాను, మజా చేస్తాను, ఆ పాపను వస్తా చూస్తాను, నిన్ను మజా చేస్తానే. బందేవుడు సబ్ చూకు బందేవు మజా రే మజా. చూడలేని మావయ్యా, నవాబుల పైన కసి కనపడాలే కానీ కన్నీళ్లు కాదు మావయ్యా. నాలాంటి పరిస్థితి ఈ హిందూ మహిళకి రాకూడదు మావయ్యా. అలా రాకూడదు అంటే నీ కళ్ళు ఎర్రబడాలి మావయ్యా. ఈ నవాబులందరినీ కత్తికొక్కడిని చీల్చి మాయక ప్రజలందరికీ అండగా నిలవాలి మావయ్యా. రాజుగారా రాజుగా, అమ్మాయికి ప్రజలకు నిలిచిపోవాలి, నిలిచిపోవాలి మావయ్య, నిలిచిపోవాలి. అయిపోయింది మావయ్య, అంతా అయిపోయింది. నీతో తాళి కట్టించుకోకపోయినా నీ చేతిలో చచ్చిపోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మావయ్య, ఆనందంగా ఉంది. మావయ్య నేను చనిపోయినా ఎప్పుడు నీ గుండెలో నిలిచిపోతాను మావయ్య, నిలిచిపోతాను మావయ్య. కళ్యాణి పద మాధవి బాగున్నావా? బాగున్నాను.
ఏంటే నా కాబోయే మొగుడు వెంట పడుతున్నావట? నీ మొగుడా? వచ్చే జన్మకి ప్రయత్నించు, ఈ జన్మకి పాపనని చచ్చినా వదలను. అయితే నిన్నిప్పుడు చంపుతా. రావి చూడు. నువ్వే చెప్పు కాసిం భాయ్, పాపన మేమిద్దరు ఎవరు చేసుకోవాలి చెప్పు. మీరిద్దరూ చేసుకో. కొంచెం పక్కకు వస్తావా?
అల్లరుంటే ఏమి అడ్డు ఏముంది ఊరిక రెచ్చిపోతుంది చుక్కల్లా నడుమ ఉన్నాడు చంద్రుణ్ణి చూడు అట్టాగే వీడు ఓ భమన భమన భమ రాయల్లే కాను కౌగిల్లో నిన్ను కరిగించుతాను కవ్వించుతాను గాలి వైరా చలిరా చల చలిరా భళిరా భామ భళిరా జవనేరేడల్లో జవనేరేడల్లో అల్లో మల్లెల్లో ఒళ్ళో మల్లెల్లో అలా ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా, ఆ నవాబుల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. వాళ్ళని ఎదుర్కోవడం ఎలా అని. అదేంటి, నీ వెంట ఇంతమంది ప్రజలున్నారు కదా. నా కోసం ప్రాణాలిచ్చి పోరాడగల యోధులున్నారు, కానీ ఆయుధాలు సైన్యం సమకూర్చుకోవాలంటే బోలెడంత ధనం కావాలి. నేనెక్కడి నుంచి తేగలను? నీకు కావాల్సిన ధనమే కదా. అదేగా నీ బెంగ, నీకు కావలసిన ధనం నేనిస్తాను నాయనా. అమ్మా ఉండు బాబు, ఇప్పుడే వస్తాను. ఇదిగో బాబు ఈ నగలు, మీ నాన్నగారు సంపాదించిన ధనం. ఓ మంచి పనికి ఉపయోగపడుతుందంటే ఇంతకన్నా సంతోషమే ఉంటుంది. తీసుకోనాయనా. అలాగేనమ్మా. వెళ్ళు, మీ నాన్నగారు ఆశ అని నెరవేర్చు. మనమంతా ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో మీ అందరికీ తెలుసు. ఏముంది పాపన్న, ఇప్పుడున్న నవాబుల్ని కూడా వాళ్ళ బాబుల దగ్గరికి పంపించాను. ఇప్పుడు మనమంతా యుద్ధానికి సిద్ధమైన యోధులతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకుందాం. అలాగే అందుకు ముందు మనం కార్య విభజన చేసుకోవాలి. అవును, శత్రువులను దెబ్బతీయాలంటే దానికి ఒక పథకం ప్రణాళిక అవసరం. అవును, అందులో మొదటిది ముఖ్యమైంది వ్యూహరచన. ఆ బాధ్యతల్ని మన సరస్వతి పుత్రులు శాస్త్రి గారు నిర్వర్తిస్తారు. అందుకోసమని నా మేధస్సును ఉపయోగించి శత్రువులను నాశనం చేసే వ్యూహ రచన చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నవాబుల పథకాల రహస్య సమాచార సేకరణ బాధ్యత మాధవి, అందుకు గొల్ల కిష్టయ్య సహాయకారిగా ఉంటాడు. నేను సిద్ధం. నవాబుల కుతంత్రాలు తెలుసుకుని సమాచారాన్ని అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఊరి వనితల్ని వీర వనితలుగా తయారు చేసే బాధ్యత నాంచారికి అప్పగిస్తున్నాను. ఆడవాళ్లను ఆది పరాశక్తులుగా తయారు చేస్తాను, ఇది నా ప్రతిజ్ఞ. ఆహారం రవాణా మాదిగ వెంకన్న, ఒంటెలు ఏనుగులు చాకలి చంద్రన్న, అశ్వాలు కాసింభాయ్. పాపన్న భాయ్, మాకు అప్పచెప్పిన బాధ్యత పూరా కర్నే కే లియే మే తయారు హూం. ఇక ప్రజాభిప్రాయ సేకరణ, సైనికుల సమీకరణ రాజన్న బాధ్యత. ఇక మన పోరాటం మొదలైంది, దానికి ఇంకా ధనం కావాలి. ఏం చేద్దాం? ఏమి చేద్దాం అంటావేంటి రాజన్న? ధనవంతుల్ని దోచుకుందాం. అయితే లూటి ఎవరింటితో మొదలు పెట్టాలి? అయితే మా ఇంటితోనే మొదలు పెడదాం. మా నాన్న సంపాదించిన ధనం ఇలా మంచి పనికి ఉపయోగపడితే నాకంతే చాలు. సభాష్, మీ ఉద్యమ స్ఫూర్తికి త్యాగనిరతికి మా జోహార్. అయితే ఈ రాత్రే మన మొదటి దోపిడి. ఈ దెబ్బతో నవాబుల పాలన అంతం కావాలి. అయితే మేము సిద్ధమే. అందరం కలిసి కట్టుగా పోరాటం చేద్దాం. సర్దార్ పాపనకు, సర్దార్ పాపనకు, సర్దార్ పాపనకు, సర్దార్ పాపనకు. పాదుషావలిని చంపిన ఆ పాపనని ఇంకా చూడనని ఊరుకున్న కొద్దీ వాడు రెచ్చిపోతున్నాయి. ఇంకా సహించం, వాడిని చంపడానికి ఏర్పాట్లు చేయండి. వాడికి చంపటం మనకి వల్ల కాదు, వాడిప్పుడు సొంత సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. నాయ్, అట్లా జరగడానికి వీల్లేదు. వాడిని ఎలాగైనా చంపి తీరాలి. వాడికి చంపాలి అంటే ఒక మొండివాడు కావాలి. అలాంటోడు ఎక్కడున్నాయి? ఉన్నాయి. కావు కావునాయో మల్లయుద్ధ వీరుడు, సమరహ సింహుడు, శత్రువుల పాలిట ఉగ్ర నరసింహుడు, ఆ సిద్ధిపేట కార్తవరాయుడు ఒక్కడే. శభాష్,
రాయుడు దగ్గరకెళ్ళి మా పేరు చెప్పి నజరానా ఇచ్చి ఆణ్ణి సంపమని చెప్పండి. రాయుడు డబ్బుకు లొంగడు. అట్లానా? ఆని దగ్గరికి ఎవరిని పంపాలో మాకు బాగా తెలుసు. నమస్తే హుజూర్. సమయానికి వచ్చావు. నువ్వు వెంటనే రాయుడు దగ్గరికి పో. విషయమంతా చెప్పి ఆ పాపన్నని ఖతం చేయమని చెప్పు. మంచిది, మేము వస్తే. భీముడు, రాయ్ భీముడు, భీముడు, తప్పు చేస్తుంటే నువ్వు గమనించలేదా? అలా కాదు, ఇలా చేయాలి. కర్ర ఇలా తిప్పాలి. నమస్తే రాయుడు గారు. నమస్తే. ఏ నవాబు గారు దారి తప్పి ఇటు వచ్చారు? రాయుడు గారు, మీ పరాక్రమం మాకు తెలుసు, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇటు వచ్చినాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటో చెప్పండి. రాయుడు గారు, ఆ పాపన్న ప్రజలను చిత్రహింసలు పెడుతున్నాయి, ప్రభుత్వ ధనాన్ని కొల్లాగొడుతున్నాయి, ఆస్తులను తగలబెడుతున్నాయి, అడ్డు వచ్చిన వారిని హత మారుస్తున్నాయి, వాడి దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతున్నాయి. వాణ్ణి అంతం చేయాలంటే మా వల్ల కావటంలే. పాపన్న ఇన్ని ఘోరాలు చేస్తున్నాడా? ఇక మీరు వెళ్ళండి, త్వరలోనే వాడి చావు కబురు వింటారు. మంచిది, మేం పోతున్నాయి. మన పోరాటానికి మొదటి ఎత్తుగడ ఆ నవాబులకి ఒత్తాసు పలుకుతున్న ఇతర నవాబుల్ని అంతం చేయడం. అయితే ఆ నరరూప రాక్షసుడు ఓరుగల్లు శంషుద్దీన్ని ముందు మనం ఖతం చేద్దాం. దానికి నేను ఒక ఉపాయం చెప్తాను. శంషుద్దీన్ సంధ్యాసమయానికి ముందే గుర్రంపై వెళ్లి తిరిగి వస్తూ ఉంటాడు. అవును, ఒంటరిగా వస్తుంటాడు. అయితే అదే మంచి అవకాశం వాడిని ఖతం చేయడానికి. ఎవరో వస్తున్నట్టు. ఎవడ్రా ఇక్కడ పాపన్న? నేనే. అసలు నువ్వెవరు? నేనెవరో తెలీదా? తెలంగాణ ముద్దుబిడ్డ, ఆంధ్రుల అభిమానధనుడు, మల్లయుద్ధ వీరుడు, ఈ సిద్ధిపేట కర్తవరాయుడు నీకు తెలీదా? ఓ మిత్రమా, మీరా? రండి, దయచేయండి. నీ ఆహ్వానాన్ని అందుకోవడానికి నేను రాలేదు, నిన్ను అంతం చేయటానికి వచ్చాను. పాపన్నని అంతం చేస్తారా? చెయ్యలేరు, అతను ప్రజల మనిషి. మాధవి, ఆవేశపడకు, వీరు మనకు కావలసిన వారు. మిత్రమా, ముందు మన చర్చలు జరగనీయండి. నీతో చర్చలు అనవసరం. పులినే చంపిన వీరుడు అట ఈ రాయుడితో తలపడటానికి భయపడుతున్నావా? రాయుడు గారు, శాంతించండి. నీ శాంతి వచనాలు కట్టిపెట్టు.
ఆటకైనా మాటకైనా సమవుచ్చి కావాలనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీకు దమ్ముంటే నాతో తలపడు, లేదా పాదాభివందనం చేసి నీ ఓటమిని అంగీకరించు. రాయుడు గారు, మాటలు తిన్నగరాని. మా పాపన్న భాయిని తక్కువ చేసి మాట్లాడితే ఇంతసేపు ఊరుకోవటం మాది తప్పు. మాటలు అనవసరం, ఇక కత్తి దూయండి. సభాష్ పాపన్న, కత్తి యుద్ధంలో నాతో సమవుజ్జీవనిపించుకున్నావు. కృతజ్ఞుణ్ణి కృతజ్ఞుణ్ణి రాయుడు గారు, మీతో మాకు విభేదం లేదు. ఇప్పటికైనా ఆ నవాబుల కుతంత్రాలు తెలుసుకోండి. అయితే నవాబు చెప్పిందంతా అబద్ధమా? అవును పాపన్న. ప్రజలకు నీ వల్ల మనశ్శాంతి కరువైందని, ప్రజల్ని నువ్వు దోచుకుంటున్నావని చెప్తే ఆవేశపడ్డానే కాని, నేను ప్రజల శ్రేయస్సు కోరేవాణ్ణి. నీతో నాకు ఏ విభేదమూ లేదు. రాయుడు గారు, మీలాంటి యోధుడు మాకెంతో అవసరం. మీరు మాతో చేతులు కలపండి, ఆ బాదుషాకి సమాధి కడదాం. దేశభక్తుణ్ణి దేశద్రోహి అన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను పాపన్న. ప్రజలకు శత్రువైన వాడు నాకు శత్రువే. ఆ రక్తంలో చివరి రక్తపు ఒట్టు ఉన్నంత వరకు ప్రజల కోసమే పోరాడతాను. రాయుడు గారు, మండే నిప్పుల కొండ తెలుగు వీరలేరా, తగదగ మెరిసే కత్తుల జెండ తెలంగాణ వీరా. జమీందారులకు పక్కల మల్యం కావాలి నాడే, సుబేదారులకు సింహ గర్జనై లేవాలి నాడే. కొలను పాత రుస్తుం దిల్ ఖానుకు మొదల్ పాపి ఔరంగజేబుకు గుండె పంటగా ఎదుగుతున్న ఈ గండర గండడు చెండప చండు చిన్న కులాల ఛత్రపతి. నిన్న జాతులకు అతిగతి అదిగో అదిగో అతడే అగ్ని తరంగం. తెలంగాణ తొలి స్వేచ్ఛా సింగం, తెలంగాణ తొలి స్వేచ్ఛా సింగం. అన్న పాపన్న సర్వాయి పాపన్న, అన్న మాయన్న మరి సిద్ధిపేట రాయ. అన్న పాపన్న సర్వాయి పాపన్న, అన్న మాయన్న మరి సిద్ధిపేట రాయ. చేసే కుమ్మరి తమ్ముని సిద్ధిపేట రాయా, గుండెలు తీసే బంటుగా చేసే సిద్ధిపేట రాయా.
కత్తులు చరిచే కమ్మరి అన్నను సర్వై బాపన్నా, ఖడ్గం తిప్పే వీరుని చేసే సిద్ధిపేట రాయా, ఏకులొడికె దూదే కుల దోస్తుల చాకలి మంగలి మాల మాదిగల పుత్రాసీని మిత్రులను యుద్ధంలో సంసిద్ధుల చేయి. అదిగో కదిలే పాపటి సేన దుర్మార్గులపై పిడుగుల వాన, అదిగో కదిలే రాయుడి సేన దుర్మార్గులపై పిడుగుల వాన. అన్న పాపన్న సర్వాయి పాపన్న, అన్న మాయన్న మరి సిద్ధిపేట రాయా, అన్న పాపన్న సర్వాయి పాపన్న, అన్న మాయన్న మరి సిద్ధిపేట రాయా. శీలాలనుతో చేసే నీచుల శూలాలకు బలి చేయి, విగ్రహాల చెడగొట్టే మ్లేచ్చుల శిరసులు నరికేసేయి, నగాపోరు దొర జాగీర్దారుల కబర్దారు చెప్పేయి, నిఘా వేసి బంది ఓటు దొంగల చేతులు ఖండించేయి, కుడితే పన్ను చస్తే పన్ను ఆడబిడ్డ పెద్దయితే పన్ను, పన్ను లేచ రక్కాసులను పట్ట పగలు మట్టి కనిపేసాయి. ఇదిగో ఇదిగో ఇతడే వీర పెప్పులి తెలంగాణ ఎల్లమ్మ గొడ్డలి, తెలంగాణ ఎల్లమ్మ గొడ్డలి, తెలంగాణ ఎల్లమ్మ గొడ్డలి, తెలంగాణ ఎల్లమ్మ గొడ్డలి. అన్న పాపన్న సర్వాయి పాపన్న, అన్న మాయన్న మరి సిద్ధిపేట రాయా, అన్న పాపన్న సర్వాయి పాపన్న, అన్న మాయన్న మరి సిద్ధిపేట రాయా. తెచ్చిపోతున్నావు, ఈ వెంగళరావు తోటి చెలగటమాడుతున్నావా? నీకు కూడా చావు మూడినట్టుందిరా. చావు మూడింది నాకు కాదురా, నీకు. ఇలా రెచ్చిపోయినందుకే మీ నాన్న అడ్డంగా నరికాను. పిల్ల కాకి నువ్వేం చేస్తావురా? ఎక్కడున్నారంతా? వాళ్ల పని ఎప్పుడో అయిపోయిందిరా. పులితో ఆడుకోవాలనుకుంటున్నావు? పులులతో ఆడుకోవడం నాకు వెన్నతో పెట్టిన విద్యరా. నా తండ్రిని చంపినందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరకాలనుంది. ఏ చేతులు వణుకుతున్నాయా? ఒరే వెంగళరావు, నన్ను చూడగానే నీ గుండెలు అదురుతున్నాయా? ఆడదాని, నువ్వేం చేయగలవు? ఆ రోజు నరకాసురుని చంపిన సత్యభామ ఆడదే. ఒరే వెలమదొరా, ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నిన్ను నరికి నా భర్త ఆత్మకు శాంతి చేకూరుస్తాను. నా
ప్రతిజ్ఞ నెరవేరింది. ఇక వీటితో నాకే పని లేదు. అతని పాపాలే అతని అంతానికి కారణమయ్యాయి. నువ్వు ధైర్యంగా ఉండు మాధవి. నన్ను అనంతం చేసావు. నీకు అండగా నేనున్నాను. ఏమి ద్రోహం చేశాడు ఈ ముదిసెలివాడు? హుజూర్, వీడు వానలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని అడవిలో కూర్చొని పూజలు చేస్తున్నాడు హుజూర్ ఒక్కడే. ఐసా, ఎరా నువ్వు పూజలు చేస్తే దేవుడు వస్తాయి. వస్తాడు, తప్పకుండా వస్తాడు. శరణు కోరిన వారిని తప్పక ఆదుకుంటాడు. అచ్చా, వస్తే ఏం చేస్తాయి? మీ సైతాన పాలన నుండి మాకు విముక్తి కలిగిస్తాడు. నేను దేవుణ్ణి అదే కోరుకుంటున్నాను. టీకే, ఇప్పుడు నువ్వు నీ దేవుణ్ణి వేడుకో. బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల్లో ఏ మట్టి బొమ్మ వచ్చి నిన్ను కాపాడతాయో మేం చూస్తాయి. రై, వీణ్ణి చిత్రహింసలు పెట్టండి. రై సాలి, ములా, దిఖావ్, ఆర్ చిల్లావ్, పిలువు, నీ దేవుళ్ళని పిలువురా. దేవుడా, భగవంతుడా, నేను ఏం తప్పు చేశాను? నాకెందుకు ఈ శిక్ష? ఈ బాధ నేను భరించలేకున్నాను. చిన్ననాటి నుండి నిన్నే కొలుస్తున్నానే. నిజంగా నేనే నీ భక్తుణ్ణైతే నన్ను ఈ బాధల నుండి విముక్తి చెయ్యి. ఈ బాధలు నేను భరించలేను. నన్ను కాపాడు దేవుడా, కాపాడు ఈశ్వర పరమేశ్వర. అచ్చా, పోతచ్చా, మంచిగా పిలిచినావు. ఏడ్రా నీ దేవుడు, ఏడి ఎక్కడ్రా? నీ దేవుడు లేడు, రాడు. కొట్టండి, ఇంకా కొట్టండి. ఇస్కా ఓ పర్మిచ్చి దాను. పరమేశ్వర, ఈశ్వర, మంట 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 ఈశ్వర, నా పూజలు సత్యమైన అయితే నన్ను కాపాడు, నన్ను కాపాడు. హుజూర్, క్యా బాత్ హై? ఆ పాపన్న రాయుడు వస్తున్నారు. చలో. రాయుడు, ఆగు. రాయ్ రుస్తుమ్ దిల్వార్ ఖాన్, మీ పైశాచికత్వం రక్తదాహంతో ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారా? రాయుడు, నువ్వు నాది మనిషి. ఈ రాయుడు ప్రజల మనిషి. నీ నక్క జిత్తులు చాలించు. రాయ్ దిలావర్ ఖాన్, ఈ పాపన్న నీ అంతు చూడకుండా వెళ్ళడ్రా. పాపన్న మాటలు జాగ్రత్తగా రాని. రే దిల్వర్ ఖాన్, ఇంతకాలం పేద ప్రజల రక్తాన్ని కప్పంగా కట్టించుకుని ఆ డబ్బుతో అద్దాల మెడల్లో అత్తరు పూసుకుని కురికావు.
నీ పాపం పండింది, నీకు చావు తప్పదు. రాయుడు, నీ కాలు మొక్కుతా, నన్ను క్షమించు. ఇంకా ఎప్పుడూ ప్రజలకు ద్రోహం చేయను. రాయుడు గారు, వీణొదలొద్దు. ఎన్నరో స్త్రీల మాన ప్రాణాలతో చెలగాట వాడిన ఈ కీచకుణ్ణి క్షమించకూడదు. మిత్రమా, ఆలోచించకు, వీణ్ణి నరికేద్దాం. మీ చావు మీ నవాబుల అంతానికి నాంది అవుతుంది. రాయుడు, పాపన్న, మీరు మహావీరులు, శరణు కోరిన వారికి ప్రాణభిక్ష పెడతారని తెలుసు. మీరు నన్ను క్షమించి వదిలిపెట్టండి. ఇకనైనా మనిషిగా బ్రతకటం నేర్చుకో. దిలావర్ ఖాన్, మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తే నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త, వెళ్ళు. నమస్కారాలు. నమస్కారం. యుగానికో రూపంలో పుట్టి ఆ భగవంతుడు అన్ని వేళలా నేనున్నానని చెప్పడానికి మీలాంటి వారిని పంపిస్తూ ఉంటాడు. మీ ఆశీస్సులు మాకు కావాలి. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చా. విజయవస్తు. ఇదిగో వస్తున్నారు. ఎవరి కోసం చార్మినార్ కట్టించాడు, ఎవరి కోసం గోల్కొండ కోట కట్టించాడు, ఎవరి ఆనందం కోసం పురాణ పూలు కట్టించాడు, ఆ కులు కుదుబ్షా భార్య భాగమతీమే. మీరు గుడికి వెళుతున్న నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అవును, ఎందుకు తెచ్చారు? ఆ నవాబులు మన హిందూ స్త్రీలను మానభంగం చేసినందుకు ప్రతీకారంగా ఈ భాగమతి నువ్వు చేర్చాలి. అవును. కిస్తయ్య, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? ఈమె చరిత్రలో నిలిచిపోయే వీర వనిత. ఈమె పేరు మీద కట్టిన భాగ్యనగరం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా స్నేహితులై ఉండి కూడా నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. సాటి రాజు భార్య నాకు సోదరితో సమానం. భాగమతిని గురించి ఇన్నాళ్లు విన్నాను, ఈ రోజు చూస్తున్నాను. అన్నా పాపన్నా, ఇప్పటిదాకా నీ గురించి విన్నాను, ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నాను. నిన్ను జనం దేవుళ్ళ ఎందుకు కొలుస్తున్నారు ఇప్పుడు నాకు అర్థమైంది. అమ్మా భాగమతి, మా వాళ్ళు చేసిన తప్పుకు నన్ను క్షమించమ్మా. నిన్ను పుట్టింటికి వచ్చిన ఒక చెల్లిగా చీరాసారెలతో సాగనంపుతా. రంగయ్య అన్నా, చీరాసారెలు ఏర్పాటు చేయండి. అట్లేనా? నిన్ను కలుసుకున్న నా జన్మ ధన్యమైంది అన్నా. నాదొక చిన్న మనవి ఇది. ఏంటమ్మా రాఖీ కడుతున్నావా? అవునన్నా, యుద్ధం వీరుని లక్షణం కాదనను. నా భర్త ఓటమి పాలైతే దయచేసి ఆయనకు ప్రాణభిక్ష పెట్టండి. తప్పకుండా చెల్లమ్మా, నీ భర్త ప్రాణాలకు నా హామీ. ఇదిగో నువ్వు ధైర్యంగా వెళ్ళు. కిష్టయ్య, వెంకన్న, భాగమతిని సాగనంపండి. సర్దార్ పాపన్నకి జై! సర్దార్ పాపన్నకి జై! ప్రజల్ని పీడించి తెచ్చిన ఆ ధనాన్ని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోండి. అలాగే అయ్యా. పదా. వెళ్ళి మీ బాదుషాతో చెప్పండి, మీ ధనాన్ని మేము దోచుకున్నామని. అంతేకాదు, ఇక మీదట ఇలా బలవంతంగా ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తే ఈ కర్తవరాయుడు కర్చిచ్చై మిమ్మల్ని చీల్చి చెన్నాడతాడని చెప్పండి. పదండి. చూసావా భాగ్యమతి,
మన గోల్కొండ సామ్రాజ్య వైభవాన్ని. ఇదంతా మన రాజ్యం. చాలా బాగుంది. అదిగో అటు చూడండి ఎంత బాగుందో. పాపన్న రాయుడు మన ధనాన్ని దోచుకున్నారు. వారికి ఇంకా వదిలేది లేదు. మా ఖజానాకి గండి కొట్టిన వారిని ఇంకా వదిలేది లేదు. గండిపేటలో కలిపేయండి ఇద్దరిని. నలుగురు బలం లేని వాళ్ళని వెంట వేసుకుని వాళ్ళకి వాళ్ళు రాజని చెప్పుకుంటాయి. వాళ్ళని వదిలేది లేదు. పాపన్న రాయుళ్ళు ఇప్పుడు మామూలు మనుషులు కాదు. వాళ్ళు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న దేవుళ్ళు. భగ్గమతి, వాణ్ణి దేవుణ్ణి చేసి మమ్మల్ని సైతానంటాయి? నేనలా అనడం లేదు. ప్రజల్లో ఆ భావన కలిగితే మరకే పట్టం కడతారు. ప్రజలకి ఏం తెలుసు? అవును పాపం, వాళ్ళని ఎవరు మోసం చేస్తున్నారు కూడా కనుక్కోలేరు. కామోష్, నీతో జగడం అనవసరం. రేపటి సూర్యుడు అస్తమించేలోగా ఇద్దరిని పట్టుకుని కచ్చం చేస్తా. చలో. పాపన్న రాయుళ్ళు అలాంటి వాళ్ళు కారు. నమస్తే హుజూర్. నమస్తే. అరే ఏమైంది నీకు? ఆ రాయుడు పాపన్న నా రాజ్యాన్ని ఆక్రమించినాయి, నాకు ద్రోహం చేసినాయి, నా బలగాన్నంతా నాశనం చేసినాయి. నాది కుడి భుజం ఆ వెల్లమదొర వెంగళరావుని కూడా చంపినాయి. బాధపడకు దిల్వార్ ఖాన్, నీకు అండగా నేను ఉంది. హుజూర్, వాళ్ళ అంతు నేను చూస్తాయి. నువ్వు ధైర్యంగా ఇక్కడే ఉండు. పాపన్న రాయుళ్ళని ఎదురించు. రాణి సాహిబా,
నువ్వు చేస్తున్న ఈ పవిత్ర యజ్ఞంలో నేను ఒక సమతి అయినందుకు గర్వపడుతున్నాను. నీ భార్యను కావాలని కోరుకున్నాను. కనీసం నీ ఒడిలో ప్రాణాలు వదులుతున్నందుకు సంతోషపడుతున్నాను. పాపన్నాచరి నన్నేం చేయకు, నీకు దండం పెడతా హుజూర్ అని మీ నవాబుల కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో ఎంతమంది ప్రాధేయపడి ఉంటారో నీకు తెలుసా? రతగటం కోసం భారతదేశంలో కాలు మోపి మమ్మల్ని బానిసలుగా చేసి స్త్రీల మానాలతో మగవారి ప్రాణాలతో చెలగాటమాడారు. పంటలు లేకపోయినా పన్ను కట్టమని పేద ప్రజల రక్తం పీల్చారు. సమస్త భారత జాతిని మీ నుంచి విముక్తుల్ని చేయటానికే పాపన్న ఈ కర్తవరాయుడు కలిసి మీ పాలిటి సింహస్వప్నంగా అవతరించారు. సాటి స్త్రీ మనసును అర్థం చేసుకోగలను. రే పిరికి పొంద, నా సోదర సమానురాలైన ఒక హిందూ స్త్రీని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. అమ్మా భాగమతి, నువ్వు హాయిగా వెళ్ళిపోవచ్చు. నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ధన్యురాలి. మంచిది సాబ్. చాలా సంతోషం. ఇక వెళ్తాం. మీరే రాజులు కండి. సిద్ధిపేట కాంతవరాయనికి జై. సిద్ధిపేట కాంతవరాయనికి జై. సిద్ధిపేట కాంతవరాయనికి జై. సర్దార్ పాపన్నకి జై. సర్దార్ పాపన్నకి జై. మంత్రి గారు. చిత్తం ప్రభు. రేపు పాపన్నకు మా మిత్రులందరి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయండి. అలాగే ప్రభు. పదండి. అన్ని ఏర్పాట్లు చేస్తాం. సిద్ధిపేట కాంతవరాయనికి జై. సర్దార్ పాపన్నకి జై. సిద్ధిపేట కాంతవరాయనికి జై. సర్దార్ పాపన్నకి జై. సిద్ధిపేట కాంతవరాయనికి జై. సర్దార్ పాపన్నకి జై. రాజగురువులకు ప్రణామం. విజయస్తు. రాయుడు పాపన్న ఆశీర్వాదాలు కండి. పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైంది రాయుడు గారు. కానివ్వండి. మంత్రి గారు, పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశారా? చేశాం స్వామి. కిరీటాన్ని తీసుకురండి. రాయుడు గారు, ఈ కిరీటాన్ని పాపన్నకి అలంకరించండి. సర్దార్ పాపన్నకి జై.
పాపన్న, మీరిప్పుడు ప్రమాణం చేయాలి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిస్తానని, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిస్తానని, ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండేలా చూసుకుంటాను, ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండేలా చూసుకుంటాను, సభాముఖంగా హామీ ఇస్తున్నాను, ఈ సభాముఖంగా ప్రజలకు హామీ ఇస్తున్నాను. సిద్ధిపేట కార్తవరాయనికి జై, సర్దార్ పాపన్నకి జై. పాపన్న, ఇక ఈ రాజ్యం అంతా నీది. ప్రజలకు సుపరిపాలన అందించే బాధ్యత నీ పైన ఉంది. ప్రజాక్షేమమే మాకు కావలసినది. పాపన్న, ప్రజలు నీ పాలనలో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రజల కోరిక మేరకే పాలన సాగిస్తాను. ప్రియమిత్రమా, మహావీర సిద్ధిపేట కార్తవరాయుడా, నీ అండతోని నేను ఈ రాజ్యాన్ని గెలుచుకున్నాను. నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? అందుకే నా అర్ధరాజ్యాన్ని మీకిస్తున్నాను. పాపన్న, రాయుడు గారికి ఈ కిరీటాన్ని అలంకరించండి. అలాగే గురువుగారు. ముందు మనం రాజ్యాల పంపిణీ పూర్తి చేయాలి. అవును, ముందు సర్వాయమ్మతో రాజ్యాలు పంచడం ప్రారంభించండి. చెప్పండి. రాయుడు గారు, ఊరగల్లు మాదిగ వెంకన్నకు అప్పగించండి. ధన్యుని ప్రభు. ఖానాపూర్ను ఉదేకల కాసింకి అప్పగించండి. శుక్రియా, ధన్యుణ్ణి. పాపన్న, సిద్ధిపేటను గొల్లకిష్టయ్యకి అప్పగించండి. ధన్యుని ప్రభు. భువనగిరిని చాకలి చంద్రయ్యకి అప్పగించండి. దండాలు సర్దార్ పాపన్న, ధన్యుని ప్రభు. కిలాషాపురం కుమ్మరి మల్లయ్యకి అప్పగించండి. ధన్యుని ప్రభు. కొలనుపాకను కమ్మరి లక్ష్మయ్యకి అప్పగించండి. రాయుడు గారు, సైన్యాధికారి పదవి భీముడికి అప్పగించండి. రాయుడు గారు, రాజ్యాల పంపిణీ పూర్తి అయినది. సర్వాయమ్మా, ఇంత మంచి కొడుకును కన్నా నువ్వు ధన్యురాలవు. మీ అందరి సహకారంతోనే నా కొడుకు ఇంతవాడయ్యాడు. నాదొక చిన్న కోరిక. చెప్పండి. మాధవి, ఇలా రామ్మా. ముందు నుండి మీ పోరాటానికి సహకరించి తన కుటుంబాన్ని త్యాగం చేసిన వనిత మాధవీలతను మీరు పెళ్ళాడాలి. అలాగే. దండలిట్టు ఇదిగో తీసుకో పాపన. ఇదిగో మారే, మార్చుకోండి. రాజగురువులకు ప్రణామములు. గురువులకు నమస్కారం. తల్లి గారికి శిరసు ఉంచి ప్రణామాలు. సర్వాయమ్మకి నమస్కారాలు. మిత్రులకు ప్రణామములు. రాయుడు గారికి నమస్కారాలు. మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ చారిత్రాత్మక చిత్రం